హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకు దోసకాయలు తెచ్చుకున్నామండి. దోసకాయలని చూస్తే ఫ్రిడ్జ్లో పెట్టడానికి అస్సలు మనసు ఒప్పట్లేదు. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే చూపుకి ఇలాగే ఉంటున్నాయి కానీ లోపలంతా ఒక రకంగా వక్కిపోయినట్టు, టేస్ట్ అంతా మారిపోతుంది. సో దోసకాయలు ఏమో ఈ ఎండాకాలం కంపల్సరీ డైలీ మార్నింగ్ నాకు కాస్త సలాడ్ లాగా చేసుకొని తినడం అలవాటు. ఈవినింగ్ కూడా తీసుకుంటాం అందరం. సో మరి దోసకాయలు టేస్ట్ పోకుండా ఉండాలి అంటే, ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేను ఇది మా పెళ్ళైన కొత్తలో నాకు అప్పుడు మట్టిది, ఇది మట్టిది ఉండే అండి, మట్టి దాంట్లో చేశాను. ఇప్పుడు నాకు మట్టి దొరకలేదు. మెయిన్ వాయిల్ అయితే ఇది ఒకటి ప్లాస్టిక్ టబ్బు, ఇది చెత్త సామాన్ల వాళ్ళ దగ్గరే తీసుకున్నాను నేను. సో దాంట్లో ఇది ఒక పాత కుండ ఉంది. సో మిట్టి కూల్, మిట్టి రిఫ్రిజిరేటర్, జనతా రిఫ్రిజిరేటర్, జనతా ఫ్రిడ్జ్ అని అంటూ ఉంటాం కదా. సో నేను ఒక 1 ఇయర్ దీన్ని మెయింటైన్ చేశానండి, చాలా హ్యాపీగా ఫ్రిడ్జ్ కొనక ముందు. బట్ ఇప్పుడు ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్ కొనడము ఇవన్నీ మామూలు అయిపోయింది. కానీ దాన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేస్తాను నేను. సో ఈ దోసకాయల కోసం అండ్ నిమ్మకాయలు, నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెడితే సి విటమిన్ పోతుంది అంటారు, బయట పెడితే ఎండిపోతున్నాయి. మరి వీటికి ఒక ఆల్టర్నేటివ్ కావాలి అని చెప్పేసి ఈ సెటప్ చేస్తున్నాను నేను. సో మన ఇంట్లో అన్నీ ఉన్నాయి. టబ్బు ఒకటి మొక్కల కోసం ఇసుకతోనే ఉంది. సో ఇది ఇది చూడండి, ఇది పగిలిపోయింది ఈ కుండ. నాకు ఎప్పుడో 10 ఇయర్స్ కుండ, దాన్ని పాడేయడానికి మనసుపక్క ఇట్లనే ఎప్పుడన్నా యూజ్ అవుతుంది, డెకరేటివ్ ఐటమ్ లాగానన్నా యూజ్ అవుతుందని ఉంచుతున్నాను. సో ఇప్పుడు మనం ఈ రెండు వేస్ట్ వాటితోని మనం ఒక ఉపయోగకరమైన ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నమాట. యా, సో ఓకేనా, ఈ ఇసుక ఇంకొంచెం ఇసుక నింపుదాం ఇందులో. ఇటు పెడతాను ఇసుక నింపేసి. యా, మనం ఇందులో ఇసుక మీద ఒక మంచి క్లాత్ వేసుకుందాము. వాటర్తో తడిపేద్దాం. దీని మీద మనం అంటే ఇది ఇలా అయినా ఒక ఏమంటారు బొంత సంచి ఉంటే ఇంకా బెటర్ అండి, అదైతే ఇంకా బెటర్, చాలా బాగుంటుంది. సో ఇది నా ఐడియాలజీ అంతే. ఇలా చేస్తే బాగుంటుంది, మనకున్న ఈ రిసోర్సెస్తో నేను చేస్తున్నాను. ఇది ఎందుకు అంటే పడిపోకుండా ఈ కుండ పెట్టడం అవసరమా అంటే, కుండ పెడితే ఏంటంటే మనకి ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు కూరగాయలు అని. ఈ నిమ్మకాయలు కూడా ఇందులో పెడుతున్నా. అండ్ మనం కావాలి అంటే ఇలా తీసుకొని కూడా ఈజీగా ఉంటుంది అనుకుంటే ఇవి నేరేడు బళ్ళు అండి. ఇవి కూడా మనం ఫ్రిడ్జ్లో పెడితే బాగుండదు అండ్ బయట పెడితే తొందరగా పాడైపోతాయి. సో నేను ఇవి కూడా ఇందులో పెడుతున్నా. ఇట్లా పెట్టరావట్లేదు కాబట్టి ఇలా ఏమైనా ట్రై చేద్దాం. ఒక్క నిమిషం, ఫస్ట్ ఇవి పెట్టేసుకొని సో ఇట్లా పెట్టేసుకుని మళ్ళీ ఇందులో పెట్టుకుంటే ఎక్కువ కూరగాయలు పడతాయి అన్నమాట. ఇందులో కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు, నాకు తెలిసి చాలా ఫ్రెష్గా ఉంటాయి. మేము అప్పుడు 1 ఇయర్ వాడినప్పుడైతే 6 డేస్ కూడా ఉండేదండి. సో ఇప్పుడు మనం ఇంకా చల్లదనం కావాలి అనుకుంటే ఇలా కొంచెం వాటర్ వేసేసి దీనిపైన మనం ఈ మట్టిది, దీనిది వేరే కుండది. నేను 1 పావు కేజీ రైస్ వండుకుంటాను, నవారా రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ. సో దాని మీద మూత ఇది. సో చూసారా మన జనతా ఫ్రిడ్జ్ అండ్ వీటి బెనిఫిట్స్ నేను టక్క చెప్పేస్తాను. సో ఇట్ ఈస్ వెరీ చీప్,
పల్లెటూర్లలో కూడా పేదవాళ్ళు కూడా ఇట్లాంటిది యూజ్ చేసుకోవచ్చు. తక్కువ వనరులతో తక్కువ వస్తువులతో ఎఫెక్టివ్ కూలింగ్ సిస్టమ్ని మనం తయారు చేసుకోవచ్చు. అండ్ కూరగాయలవి పల్లవి టేస్ట్ అనేది పాడవదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, రిఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జ్లో పెడితే దోసకాయలది ఆ టేస్ట్ అదంతా కూడా పోతుంది అని నాకు అసలు నచ్చదు అని చెప్పాను కదా. అలా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది, 2 to 3 days అయితే ఖచ్చితంగా ఉంటుంది. నో ఎలక్ట్రిసిటీ, నో పవర్ బిల్. సో పేదవాళ్ళుగా అది అసలు అందరికీ ఇది మంచిదండి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ జనతా ఫ్రిడ్జ్ మంచిది. సో ఇది మాత్రం నేను ఇప్పుడు ప్లాస్టిక్ టబ్బు పెట్టాను ఇంట్లో ఉన్నది, మట్టిది దొరికేంత వరకే ఇది ఎక్కడైనా ట్రై చేస్తాం, మట్టి దొరికితే అందులోనే పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. ఇంకా కూలింగ్ ఉండాలి అంటే దీనికి మనం తట్టు సంచి కప్పుకోవచ్చు, దీన్ని కూడా తట్టు సంచి కలిపి కప్పి పెట్టుకోవచ్చు. సో ఇది చూసారా, ఇదంతా మా కూలింగ్ ఏరియా. ఇది మా కుండ, మంచినీళ్ళ కుండ, అది రాజస్థాన్ వాళ్ళు తయారు చేసిన కుండ. ఎంత 1 hour చల్లగా అయిపోతాయండి వాటర్, చాలా నచ్చుతుంది నిజంగా. అండ్ ఈ ఏరియాలో అన్ని చెట్లే ఉన్నాయి కాబట్టి ఈ చల్లదనం వాటర్ తొందరగా చల్లగా అవుతాయి అని నాకు అనిపిస్తుంది. అందుకే దీన్ని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేసేసాను. సో ఎలా ఉంది మన జనతా ఫ్రిడ్జ్? బాగుందని అనుకుంటున్నాను. మన ఈకో సిస్టమ్ని కాపాడుకోవడానికి చేసే చిన్న ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.